అందరికీ నమస్తే ఈరోజు మనం మతిలేని రాజు అనే చందమామ కథని చెప్పుకోబోతున్నాము దీనిని డి రామచంద్రమూర్తి గారు రచించారు అనగనగా ఒక దేశం ఆ దేశానికి ఒక రాజు ఆ రాజుకి ఒక చక్కటి రాణి ఆ రాణికి పాపం ఎంతకాలానికి బిడ్డలు పుట్టలేదు అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది రాజుగారు ఇంకో చక్కటి పిల్లని చూసి పెళ్లి చేసుకున్నారు ఆ పిల్ల చాలా అందంగాను ఎంతో బుద్ధిమంతురాలుగాను ఉండేది రాజుగారు ఈ పిల్లని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె కడుపుతో ఉంది ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది ఆమె కోపానికి అంతు లేకుండా పోయింది అదీ కాక చిన్న భార్య కడుపుతో ఉన్న దగ్గర నుంచి రాజు ఆమెని అదివరకటి కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించటం మొదలుపెట్టాడు నెలలు దొర్లిపోయాయి చిన్న భార్యకి తొమ్మిది నెలలు నిండాయి ఆ రోజు రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరికి వచ్చి నేను వేటకుపోతున్నాను ఇంకా కాసేపటికి ప్రసవిస్తావనంగా మన దివానంలో గంటం రోగించు అది వినంగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులు గడిచాయి చిన్న భార్యకి కవల పిల్లలు పుట్టారు ఇద్దరూ మగపిల్లలే ఇది చూసేసరికి పెద్ద భార్యకి ఒళ్ళు మండిపోయింది చిన్న భార్యకి ఏదో మత్తు మందు ఇచ్చింది ఆమెకు తెలివి తప్పిపోగానే ఆ కవల పిల్లలిద్దరినీ దాసీలకిచ్చి పక్కనే ఉన్న తోటలో పడుకోబెట్టించింది చిన్న భార్య పక్కలో రెండు కొయ్య ముద్దులు పెట్టి వెంటనే వెళ్ళి దివానం గంట మోగించింది దాసీలు ఈ సంగతి బయట పెట్టకుండా ఉండేందుకు వాళ్లకి బోలెడంత డబ్బు లంచం ఇచ్చింది దివానం గంట వేటాడుతున్న రాజు విన్నాడు బిడ్డ పుట్టాడు కదా అన్న సంతోషంతో వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు రాజు తిరిగి రాగానే పెద్ద భార్య అతని దగ్గరికి వెళ్ళి మీ చిన్న భార్య రెండు కొయ్య మొద్దుల్ని కన్నది చూసారా అన్నది ఎంతో దానిలా పాపం రాజు నిజమే కదా అని నమ్మాడు అయినా ఏం చేస్తాడు నాలుగు రోజులు విచారించాడు తర్వాత ఎలాగైతేనేం ఆ సంగతి మరిచిపోయి మామూలుగా ఉంటున్నాడు ఇక అక్కడ మామిడి తోటలో ఉన్న పిల్లల సంగతి ఏమైందో తెలుసా ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుపోయి పెంచుకుంటుంది మంచి ఆహారం అది పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతుంది రోజులు గడిచిన కొద్దీ రాజకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారయ్యారు అదీ కాక కవల పిల్లలు కనుక చూసేవాళ్ళకి ఎంతో ముద్దొస్తూ ఉండేవారు ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి ఒక రోజున ఆ రాజకుమారులు అవ్వను అడిగారు కదా అవ్వ అవ్వ మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు వాళ్ళని మాకు చూపిస్తావా అని అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే నాయనలారా మీ తండ్రి ఇంకెవరో కాదు ఈ ఊరి రాజే మీ తండ్రికి ఇద్దరు భార్యలు అందులో చిన్న భార్య మీ తల్లి మీ పెత్తల్లే మిమ్మల్ని మీరు పుట్టంగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి ఈ మామిడి తోటలో వదిలిపెట్టి వెళ్ళింది మీ తండ్రితో మీ అమ్మకి రెండు కొయ్య మొద్దులు పుట్టాయి అని చెప్పి మోసం చేసింది నిజమేనని మీ తండ్రి నమ్మాడు ఆ రోజు మొదలు నేనే మిమ్మల్ని పెంచుతున్నాను అన్నది ఇది వినంగానే రాజకుమారులు అదా సంగతి అని మామూలుగా ఆడుకోటానికి వెళ్ళిపోయారు వీళ్ళు ఆడుకునే చోటు రాజుగారి అంతఃపురం నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది రోజు రాజు వాళ్ళు ఆడుకుంటూ ఉండటం మేడ మీద నుంచి చూస్తూ ఉండేవాడు వాళ్ళ ముద్దు ముద్దు మొహాలు కలకలలాడుతూ ఉంటే రాజు అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండేవాడు ఇంతటి అందాల ముద్దు బిడ్డల్ని కన్నా ఆ తల్లిదండ్రులెవరో వాళ్ళు ఏం పుణ్యం చేసి వీళ్ళని కన్నారో కదా నా కర్మ ఇలా రాసి ఉంది కాబోలు రెండో భార్య కడుపుతో ఉంది కదా అని ఎంతో ఆశపడ్డాను ఆ ఆశ చివరికి నిరాశ అయింది పైగా రెండు కొయ్య ముద్దులు ఏమిటి నాకు అప్రతిష్టకు కాకపోతే అని ఎంతో విచారించేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాజు పళ్ళు తోముకుంటూ షికారుగా ఆ తోటలోకి వచ్చాడు ఇంతలో రాజకుమారులిద్దరూ ఆడుకుంటూ అక్కడికి వచ్చారు ఒక పిల్లవాడు ఒక కొయ్య ఏనుగుని కట్టి లాగుతున్నాడు రెండోవాడు ఒక మట్టి ఏనుగుని లాగుతున్నాడు కొయ్య ఏనుగుని లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీళ్ల గుంట దగ్గరికి లాక్కుపోయి ఏనుగమ్మా ఏనుగమ్మా నీళ్లు తాగు అన్నాడు అది చూసి రెండో పిల్లవాడు కూడా ఏనుగుని గుంట దగ్గరికి లాక్కొచ్చి ఏనుగమ్మ ఏనుగమ్మా నువ్వు కూడా నీళ్లు తాగు అన్నాడు ఇదంతా అక్కడ ఉన్న రాజు విన్నాడు విని వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయిలు ఎక్కడన్నా మట్టి ఏనుగులు కొయ్య ఏనుగులు నీళ్లు తాగుతాయా అని అడిగాడు వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఏమన్నారో తెలుసా ఎందుకు తాగవు లేని రాజుకి కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి అన్నారు పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు వాళ్ళ మాటలు రాజు మనస్సుకి బాణాల్లా గుచ్చుకున్నాయి అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే వీళ్ళు చూడబోతే ఇంకా ఐదేళ్ళన్నా నిండలేదు నా చిన్న భార్యకి కొయ్య పిల్లలు పుట్టిన సంగతి జరిగి ఐదేళ్లకు పైన అయ్యింది వీళ్ళకి ఆ సంగతి ఎలా తెలిసి ఉంటుంది ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉంటుంది అనుకుని రాజు అబ్బాయిలు మీరు చెప్పింది నిజమే అయితే మీరు ఎవరి పిల్లలో చెబుతారా అని అడిగాడు అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఇలా అన్నారు మేము ఈ దేశాన్ని ఏలుతున్న రాజు కొడుకులం మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఆ ఇంట్లో ఉన్న అవ్వ పెంచుతుంది అని అవ్వ ఇంటి వైపు చూపారు రాజు వెంటనే అక్కడి నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతంతా అడిగి తెలుసుకున్నాడు ఇంతలోకే పిల్లలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు రాజుకి వాళ్ళని చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది వెంటనే అంతఃపురానికి తిరిగి వచ్చి పెద్ద భార్యని పిలిచాడు రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది అప్పుడు రాజు నాకు కొయ్య పిల్లలు పుట్టారు అని చెప్పావు అది నిజమా అబద్ధమా అని గద్దించి అడిగాడు ఆ ప్రశ్న వినేసరికి రాణి తెల్లబోయింది జరిగిందంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పేసింది అంతా చెప్పి చివరికి పెద్దగా ఏడవటం మొదలెట్టింది తర్వాత రాజు కాళ్ల మీద పడి తనను క్షమించమని బ్రతిమాలుకుంది ఇదంతా వింటున్న చిన్నరాణి రాజు ఎదుటికి వచ్చి పెద్దరాణిని క్షమించమని రాజుని కోరింది రాజు సరేనని పెద్దరాణిని క్షమించి ఇక అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు ఇంకోసారి నన్ను మోసం చేయాలని ప్రయత్నించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను అని చెప్పాడు తర్వాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని తన అంతఃపురానికి పిలిపించాడు పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒక్కసారిగా వెళ్ళి వాళ్ళని కావిలించుకుంది తర్వాత అవ్వని కూడా రాజుగారి అంతఃపురంలోనే ఉండమని కోరారు అవ్వ సరేనని అంది ఆ రోజు రాజ్యం అంతటా చాటింపు వేయించి గొప్ప విందు జరిపారు తర్వాత రాజు రాణి పిల్లలు అవ్వ సుఖంగా ఉన్నారు పెద్దరాణి మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోనే ఒక గదిలో ఉంటూ ఎలాగో కాలం వెళ్లబుచ్చుతుంది అంతటితో కథ కంచికి వెళ్ళింది మనం ఇంటికి వచ్చాం మతిలేని రాజు కథ సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు